తూర్పు గోదావరి జిల్లాలో నివార్ తుఫాన్ ప్రభావం కొనసాగుతుంది. నిన్నటి నుంచి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో అన్నదాత కన్నీటి సంద్రంలో మునిగిపోయాడు. నివార్ తుఫాన్ ప్రభావంతో రైతాంగం కుదేలైంది. తూర్పు గోదావరి జిల్లా రాజోలు దివిలో వేల హెక్టార్లలో వరి పంట నేల కొరికింది. మామిడి కుదురు రాజోలు మలికిపురం మండలాల్లో వరి పంట నష్టం అధికంగా ఉంది. కోసిన వరి పంటపై వర్షపు నీరు చేరడంతో ఒక్కరోజు వ్యవధిలోనే రంగు మారే అవకాశంతో పాటు మొలకలు వస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం కూడా ఉదయం నుండి చలిగాలులతో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన పంటలు సరిగ్గా కోతకు వచ్చేసరికి నివార్ తుఫాన్ అన్నదాతలను నిలువునామం చేస్తుంది. అదేవిధంగా నివార్ తుఫాన్ కారణంగా మామిడి కుదురు మండలం మగటపల్లి విద్యుత్ సబ్స్టేషన్లో అవాంతరం ఏర్పడింది. దీంతో మగటపల్లి గోగన్నమఠం ఇదరాడ కొమరాడ అదుర్రు మకనపాలెం లూటుకుర్రు పాసర్లపొడి లంక గ్రామాల్లో విద్యుత్ అంతరాయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విద్యుత్ శాఖ అధికారులు ప్రయత్నాలు ఫలించకపోవడంతో విద్యుత్ నిలిచిపోయిన గ్రామాలకు నగరం విద్యుత్ సబ్స్టేషన్ నుంచి కరెంటు అందించి తాత్కాలికంగా కష్టాలు తొలగించారు.